తెలంగాణ గురించి ఒక ఐదు నిమిషాలు ఆలోచించండి. మీ ఊర్లో మీ ఇల్లు, మీ ఇంటి పక్కన ఉన్నటువంటి ఇంకొక ఇల్లు, మీ ఊర్లో మీ మీ నాన్న లేకపోతే మీ చిన్నాన్న, మీరు మీ చిన్నాన్న చంద్రగిరికి మారినట్లయితే ఇంకా గ్రామంలో ఉన్నటువంటి మీ చిన్నమ్మ ఎలా ఉంది, లేకపోతే మీ తమ్ముడు ఎలా ఉన్నాడు, మీ ఇంటి పేరువాడు ఎలా ఉన్నాడు, మీ బంధువు ఎలా ఉన్నాడు, తిరిగి వాడి గురించి ఒక్కసారి ఆలోచించండి. ఆ ఊర్లో నీళ్లున్నాయో లేవో, చంద్రగిరిలో లేకపోతే తిరుపతిలో సెటిల్ అయిపోతే అక్కడ నీళ్ళు వస్తూ ఉండొచ్చు, కానీ ఈ ఊర్లో ఉన్నాయో లేదో ఒక్కసారి ఆలోచించండి. మీ గ్రామం ఎలా నేను చెప్తుంది, మీ ఊరు జన్మభూమి అనే ఒక కార్యక్రమం, దీన్ని తిరిగి మళ్ళా మీ దగ్గరికి తీసుకొచ్చే ఒక పెద్ద నైపుణ్యం కలిగినటువంటి, ఇది ఎక్కడో చైనాలో జరిగి ఉండవచ్చు, ఇది ఎక్కడో జపాన్ లో జరిగి ఉండవచ్చు, భారతదేశంలో జన్మభూమి అనే ఒక కార్యక్రమాన్ని ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తప్ప ఇంకొకళ్ళు ఎవరు లేరు. ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా ముందుకు తీసుకెళ్ళడం కోసం అధికారులు ఏదో భయపడో, రాజకీయ నాయకులకో ప్రభుత్వానికో కాదు, అధికారులు కూడా వాళ్ళ బాధ్యతనే, ఇదిగో సామాజిక